ఎక్కడ కష్టం ఉందో అక్కడ జనసేన పార్టీ అండగా ఉంటుందని కూడా కరోనా మీద కూడా అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది. భవిష్యత్తులో కూడా ప్రజలకి ఎక్కడ ఆకలి ఉందో. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో 4వ తేదీన జరిగే తన పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉందామన్నారు మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు. కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుందామని ఆయన మీడియాతో మాట్లాడారు. పెద్దలకు శ్రేయోభిలాషులకు నా అభిమానులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 4వ తారీఖున నా పుట్టినరోజు వేడుకలు మీరంతా కలిసి ఘనంగా చేసేవారు. దాన్ని నేను ఎప్పుడు కూడా జీవితంలో మర్చిపోలేను. మరి ఈ సంవత్సరం కూడా 4వ తారీఖున మన పుట్టినరోజు అన్న సంగతి మీకు తెలుసు. అయితే కరోనా వ్యాప్తి విపరీతంగా ఉంది, అంచేత ఈ పుట్టినరోజు వేడుకల్ని జరపకూడదని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి మీరందరూ కూడా సహకరించవలసిన అవసరం ఉంది. అంతేకాకుండా వాళ్ళ పుట్టినరోజున వాడు ప్రతి సంవత్సరం కూడా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసేవాళ్ళని, ఆ రక్తదాన శిబిరాలను కూడా ఈ సంవత్సరం వాయిదా వేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి మీరందరూ కూడా అర్థం చేసుకొని నాకు సహకరించవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భం మనం చేస్తాను. 4వ తారీఖున వేడుకలు ఉండవు, అత్యంత ఎవరో కూడా రావద్దు, మీరు ఇబ్బంది పడద్దు, నన్ను ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి కూడా మనం చేస్తూ ఈ అభిమానాన్ని